ఏపీకి రాజధాని లేదా షాక్ ఇచ్చిన కేంద్రం. జమ్మూ కాశ్మీర్, లడఖ్లను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చిన తరువాత కేంద్రం భారతదేశ పొలిటికల్ మ్యాప్ను విడుదల చేసింది. ఇందులో 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్లో భాగమైన పీఓకేను లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో కలిపింది. అయితే కేంద్రం విడుదల చేసిన మ్యాప్లో ఆంధ్రప్రదేశ్కు రాజధాని పేరు లేకపోవడం గమనార్హం. దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు రాజధానిని చేర్చిన కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధాని అమరావతిని మాత్రం చేర్చలేదు. దీంతో మ్యాప్ చూసిన తెలుగు ప్రజలు షాక్ గురవుతున్నారు. ఏపీ రాజధాని పేరు లేకపోవడం ఏంటని అయోమయానికి గురవుతున్నారు. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వంలో ఏపీ రాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేశారు. అయితే జగన్ ప్రభుత్వం వచ్చాక అమరావతిని రాజధానిగా కొనసాగించే విషయంలో స్పష్టత లేకపోయింది. అదీగాక విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు కొనసాగుతోంది. దీని ప్రకారమే ఏపీకి రాజధాని పేరు చేర్చలేదా అన్న సందేహాలు కలుగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఏపీ పాలనా వ్యవస్థకు సంబంధించి అన్ని కార్యాలయాలు అమరావతికి తరలిపోయాయి. ఏపీ కేంద్రంగానే పాలనా వ్యవస్థ కొనసాగుతోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఏపీకి సంబంధించి రాజధాని పేరు లేకపోవడం ఏపీ వాసులను నిరాశకు గురిచేస్తోంది.